హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా సినిమా కార్యక్రమానికి స్వాగతం నాన్ స్టాప్ నవ్వుల రైడ్ ఎఫ్ త్రీ అంటున్న దిల్ రాజు బంధాలు బిజినెస్లు అన్నీ ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అలాంటి డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమే ఎఫ్ త్రీ రెండున్నర గంటల సేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందన్నారు నిర్మాత దిల్ రాజు ఆయన నిర్మాణంలో ఎఫ్ టూకు సీక్వెల్గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే ఎఫ్ త్రీ వెంకటేష్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు తమన్నా మెహ్రీన్ సోనాల్ చౌహన్ కథనాయకులు ఈ సినిమా మే ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఎఫ్ విడుదలకు ముందే అనిల్కు ఎఫ్ త్రీ ఆలోచన వచ్చింది సరిలేరు నీకెవ్వరు తర్వాత స్క్రిప్ట్ని పూర్తి చేసి నటీనటులందరినీ మళ్ళీ ఒక దగ్గరకు చేర్చి సినిమా సెట్స్ పైకి ఎక్కించాం ఎఫ్ త్రీ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నామో సినిమా చూసిన తర్వాత దానికి మించి నవ్వుకున్నాను థియేటర్లు మునుపటిలా కళకళలాడతాయన్నారు దిల్ రాజు సినిమా చాలా మారుతోంది మార్వెల్ అవతార్ లాంటి లాజర్దన్ లైఫ్ సినిమాలే నిలబడుతున్నాయి తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైంది దీనికి రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్ చిత్రాలతో శ్రీకారం చుట్టారు మేము ఒక మూడు కథలపై పనిచేస్తున్నాం రెండేళ్లలో ఒకటి రెండు పెద్ద చిత్రాలని మా బ్యానర్ నుంచి ప్రకటించే ఉందన్నారు ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ టూ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం మంచి ఫలితాలు సాధించాం ఇక్కడ మేము పరిశీలించిన అంశం ఏమిటంటే చాలామంది ప్రేక్షకులు థియేటర్కి దూరం అవుతున్నారు రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు టికెట్ ధరలు వారికి అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం ఎఫ్ త్రీ అందరి కోసం తీసిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా దీన్ని అందరికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే పాత జీవో ప్రకారం టికెట్ ధరలను తగ్గించామన్నారు దిల్ రాజు రావాల్సిన సమయం వచ్చిందంటున్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇటీవలే పలకరించారు ఎన్టీఆర్ ప్రస్తుతం కోరటాల శివ సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్ థర్టీ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినే సుధాకర్ నిర్మిస్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా గురువారం దీనికి సంబంధించిన ప్రచార చిత్రం విడుదల చేశారు అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తాను ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని వస్తున్నా అంటూ టీజర్లో తారక్ పలికిన శక్తివంతమైన సంభాషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది కూర్పు శ్రీకర్ ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ సంగీతం అనిరుద్ ఛాయాగ్రహణం రత్నవేలు ఆల్ టైమ్ క్వీన్ ఐష్ అంటున్న అభిమానులు రంగురంగుల పువ్వులతో డిజైన్ చేసిన నలుపు రంగు పొడవాటి గౌన్లో ఐశ్వర్య రాయ్ కాన్స్ రెడ్ కార్పెట్ పై మెరిశారు ఇరవై ఏళ్లుగా ఈ బ్యూటీ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు ఇన్నేళ్లల్లో ఒకటి రెండు సార్లు మినహా ఐష్ ప్రీతి లుక్ ఆకట్టుకుంది ఈసారి కూడా ఆమె లుక్కి ప్రశంసలు లభించాయి ఆల్ టైమ్ క్వీన్ బ్యూటిఫుల్ దేవత అదుర్స్ ఇలా ఆయుష్ లుక్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు భర్త అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు ఐశ్వర్య ఈ ఉత్సవాల్లో తన స్నేహితురాలు హాలీవుడ్ స్టార్ ఇవా లంగోరియా కలిశారు ఆయుష్ ఆరాధ్యను యువా హత్తుకోగా ఇవా కుమారుడు శాంటిగోని ఉద్దేశించి హ్యాండ్సమ్ అన్నారు ఐశ్వర్య రాయ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ పర్సన్ అంటూ ఐశ్వర్యతో తాను దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇవా ఈ నెల పదిహేడున ఆరంభమైన కాన్స్ చలన చిత్రోత్సవాలు ఇరవై ఎనిమిది వరకు జరుగుతాయి ఈ నెల ఇరవైన ధగట్ సాంబా ట్విస్టులు మలుపులతో ఆద్యంతం అలరించే చిత్రం ధగట్ సాంబా నేను ఇప్పటివరకు వచ్చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్నానన్నారు హీరో సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం కొబ్బరి మట్ట వంటి వినోదభరిత చిత్రాలతో అలరించిన ఆయన ఇప్పుడు ధగట్ సాంబాగా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు ఎన్ఆర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల ఇరవైన విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాదులో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట తర్వాత కొన్ని పెద్ద బ్యానర్లలో సినిమా అవకాశాలు వచ్చాయి ఇంతలో దర్శకుడు ఎన్ఆర్ రెడ్డి ఈ కథ చెప్పారు హీరో చిన్నప్పుడే తన ఆస్తి అంతా కోల్పోతాడు దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అతనేం చేశాడన్నది కథాంశం అన్నారు సంపూర్ణేష్ బాబు మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు